हाय फ्रेंड्स, गुड ईवनिंग। बागुन्नारु कदा? मल्ली ई रोजु ओक मंची टापिक तो मी मुंदुकु वच्चानु। नेनु मी पुट्टा किरण मात्लाडुतुन्नानु। ई रोजु अंशं वच्चेसि सेव। अंटे सेवनु विविध रंगाल्लो विविध रकालुगा वाडुता उंटारु। असलु ई सेवकु अर्थं एंटि अनेदि दानि ओक कोंत विवरण मीकु इव्वदलुचुकुन्नानु। सेव अंटे ओक व्यक्ति ఇంకొక వ్యక్తికి, అంటే మనం ఏదైతే అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కావచ్చు, లేకపోతే అశక్తుడిగా ఉన్నటువంటి వ్యక్తులకు మనం చేసే సహాయాన్ని కావచ్చు, లేకపోతే మనం వారికి చేసే శారీరక సేవ కావచ్చు, వారికి ఏదో ఒక విధంగా మనం వారిని ఆదుకునే విధానాన్ని సేవ అని అంటాం। అయితే ఈ సేవను వివిధ రకాలుగా వివిధ సందర్భాలలో వాడుతూ ఉంటారు। ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఉన్నవారు ఒక్కొక్క విధంగా దాన్ని వాడుతూ ఉంటారు। అయితే అసలు యాక్చువల్గా సేవ అంటే ఏంటంటే, మనం ఆ సేవా గుణం అనేది లేనప్పుడు అసలు ఆ సేవలోకి ఎంటర్ కావద్దు। కేవలం ఆ సేవ అనే పేరుపైన ఏదైనా దండుకుందాము, లేకపోతే ఏమైనా ఫండ్స్ వస్తాయి, లేకపోతే ఇంకా ఎక్కడి నుంచైనా ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కొంతమంది డొనేట్స్ చేస్తూ ఉంటారు, అలాంటివి సేవ అని చెప్పేసి అందులోకి వచ్చేసి ఏదైనా ఒకటి చారిటబుల్ ట్రస్ట్ అని, లేకపోతే ఇంకేదేదో పెట్టేసి ఆదాయాన్ని సమకూర్చుకుందాం అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు। అయితే అది నిజమైనటువంటి సేవ కాదు। నిస్వార్థమైనటువంటి సేవ ఏంటంటే, నీవు నీ మనసులో నిజంగా ఒక 10 మందికి సేవ చేయాలని ఉంది అన్నప్పుడు ఏం చేయాలంటే, ఒక 4 అనాథాలని కావచ్చు, లేకపోతే ఒక 4 వృద్ధులు కావచ్చు, పెద్ద మనుషులు లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తల్లిదండ్రులు లేకపో ఎవరు వాళ్ళని చూసుకోవడానికి ఎవరు లేకపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎవరినన్నా నీకు అంత సేవ చేయాలని ఉన్నప్పుడు సొంతంగా నువ్వు ఒక 4 అనాథాలని తీసుకొచ్చి సాధాలి। సాది వారిని నువ్వు పెంచుతున్నటువంటి విధానంలో, లేకపోతే వారికి నువ్వు కల్పిస్తున్నటువంటి సౌకర్యాలను బట్టి ఏం చేస్తారంటే, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి ఇంకొక 4 చేయివేస్తారు। అప్పటిదాకా మీరు ఎవరిని సాధకుండా, లేకపోతే ఎవరిని తీసుకురాకుండా మేము సేవా కార్యక్రమాలను చేస్తున్నాం, మేము సేవా కార్యక్రమాలను చేస్తున్నాం అని చెప్పేసి ఒక ట్రస్ట్ అని చెప్పేసి ఒక బోర్డు అని చెప్పేసి ఇంకేదేదో పేర్లు పెట్టేసుకొని ఒక 4 పెద్ద మనుషుల్ని పిలిచి, ఒక 4 రాజకీయ నాయకులను పిలిచేసి ఆడావుడు చేసేసి ఆ రోజుకి ఏదో హాస్పిటల్లో ఒక 4 పండ్లు, లేకపోతే అనాథాశ్రమానికి పోయి ఒకరోజు భోజనం పెట్టేసి ఏం చేస్తారంటే, ఓ పేపర్లలో అసలు వాళ్ళకి ఎంత దానికి పబ్లిసిటీ ఇచ్చుకోవాలో అంత పబ్లిసిటీ ఇస్తూ ఉంటారు। నిజంగా సేవ చేసేటువంటి వ్యక్తి ఏ ఒక్కరు కూడా పబ్లిసిటీని కోరుకోరు, ఎందుకంటే వాళ్ళు చాలా సింప్లిసిటీగా ఉంటారు। ఒక కుటుంబాన్నే చూసుకున్నటువంటి వ్యక్తి స్వార్థంగా ఉంటాడు, ఎందుకంటే నా అనేది వాళ్ళలో ఉంటుంది, నేను, నా భార్య, నా పిల్లలు అనే ఒక ఆలోచన వారిలో ఉండబట్టి వారి సంపాదన వారి పిల్లలకే చెందాలనే ఒక కాంక్షతో ఉంటారు। కానీ సేవ చేయాలనేటువంటి వ్యక్తి తనకు ఉంచుకోవాలి, తన పిల్లల కోసం ఉంచుకోవాలి, తన వారసుల కోసం ఉంచుకోవాలనే ఆలోచన అస్సలే చేయడు। కేవలం అతను 100 రూపాయలు సంపాదిస్తే కంపల్సరిగా ఆ అనాథాశ్రమానికి కావచ్చు, వృద్ధాశ్రమానికి కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా పేదవారికి 30% దాకా తీసేసి ఏం చేస్తాడంటే వాళ్ళకు సేవ కోసం ఉపయోగిస్తుంటాడు। వృద్ధాశ్రమం పెట్టాలన్నా అనాథాశ్రమం పెట్టాలన్నా మామూలు మాటలు కాదండి, మామూలు విషయం కాదు। ఈ రోజుల్లో తల్లిదండ్రులనే చూసుకునేట్లేదా, చూసుకోవడానికి పిల్లలకు ఇంత కూడా ఓపికలు లేవు, లేకుంటే ఆ ప్రేమలు, నువ్వు ఏం ఆస్తి ఇచ్చావు, ఏం మంచి ఇచ్చావు అనే పరిస్థితులు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఎక్కడ ఎవరు కన్నారో ఎవరో ఆ బిడ్డలు తెలియదు, ఎక్కడో రైల్వే స్టేషన్లో బస్టాండ్లో ఎక్కడో ఉంటే తీసుకొచ్చి ఆ చిన్న చిన్న పిల్లల్ని సాధడం అంటే ఆ సేవా కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తికి ఎంతో సేవా గుణం అనేది ఉండాలి। కేవలం వారిపైన వ్యాపారం చేద్దామని కనుక ఆలోచన ఉంటే మాత్రం అసలు అలాంటి విషయాన్ని దేవుడు ఏటి పరిస్థితుల్లో కూడా మెచ్చుకోడు। దేవుడే కాదండి, సమాజం కూడా వీడు మనుషులపైన వ్యాపారం చేస్తుండు అనే మాట వస్తుంది। కాబట్టి సేవ చేయాలి అంటే
ఒక మదర్ థెరిసా లాగా చేయాలి. తను ఎన్నో వందల కోట్ల ఆస్తులు, తన దేశాన్ని, పుట్టినటువంటి ఊరిని, తల్లిదండ్రులని అందరినీ వదిలిపెట్టేసి, ఎక్కడో పుట్టినటువంటి ఆవిడ యుగోస్లేవియాలో జన్మించింది, అక్కడి నుంచి మన ఇండియాలోని కలకత్తాకు వచ్చి అక్కడ కుష్ఠరోగుల కోసం, మనం మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళకు బాగా చూడండి, చిన్నపిల్లలు టాయిలెట్ పోయినా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మనకు కొద్దిగా చిరాకు అనిపించదు, కానీ పెద్దవాళ్ళు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కాస్త అసహించుకుంటాము. అలాంటిది మన ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఇంకా ఎవరైనా లేవలేనటువంటి స్థితిలో లేకపోతే అసహ్యకరమైనటువంటి రోగం తగిలినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా మనసు ఒప్పదు కొంతమందికి. అసలు ఎంత వాళ్ళు తల్లి అనే ఆలోచన ఉండదు, తండ్రి అనే ఆలోచన ఉండదు, వాళ్ళ దగ్గరికి పోయి సేవ చేయాలనే ఆలోచన ఉండదు. అలాంటి వాళ్ళు నేను సేవ చేస్తా అని చెప్పేసి ముందుకు వచ్చేసి ఏదో బోర్డు పెట్టేసి సాత్తున్నాం చేస్తున్నాం అనే రకంగా చేయబోతే అలాంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అది దేవుడు మెచ్చేటువంటి పని కాదు. ఆవిడ కుష్ఠరోగుల కోసం, కుష్ఠు అంటే ఒకప్పుడు వాళ్ళని మా కుష్ఠు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఊరికి చివరిన పాకలేసి అక్కడ ఉంచేవాళ్ళు, అసలు అక్కడికి ఊళ్ళోకి రానిచ్చేవాళ్ళు కాదు. అలాంటి వ్యక్తుల మధ్యలో, కొన్ని వందల మంది కుష్ఠరోగుల మధ్యలో ఆమె ప్రతి ఒక్కరికి సేవ చేసి ఆ సేవా గుణాన్ని అలవర్చుకొని, అది త్యాగం అంతే, అది మనస్సులో ఉండాలి, చేయాలనేది మన హృదయంలో నుంచి రావాలి తప్ప సేవ సేవ అని చెప్పేసి ఆ ఉట్టిగా సేవ చేస్తున్నాడంటే ఎవడు నమ్మడు. కనీసం నీ యొక్క సేవా గుణానికి తగినటువంటి విధంగా ఒక నలుగురు పిల్లల్ని చాదు, లేదంటే ఒక నలుగురు పెద్ద వాళ్ళని తీసుకొచ్చి మీరు ఏదైతే అనాథాశ్రమంలాగానో వృద్ధాశ్రమంలాగానో పెడతారో అక్కడ కూలు వాళ్ళని ఉంచి, వాళ్ళకి మీరు చేస్తున్నటువంటి సపర్యలను బట్టి, మీరు చేస్తున్నటువంటి సేవలను బట్టి మిమ్మల్ని చూస్తున్నటువంటి ఒక నలుగురు, మా యొక్క సార్కి చాలా ప్రేమ ఉంది పేదవాళ్ళ పట్ల, బీదవాళ్ళ పట్ల, అనాథల పట్ల, ముసలివాళ్ళ పట్ల అని ఒక ఆలోచన కలిగి ఏం చేస్తారంటే, మనకు తెలియకుండానే మన గురించి ఒక మంచి అనేది మన గురించి స్ప్రెడ్ అవుతుంది. ఎక్కడో కలకత్తాలో సేవ చేసినటువంటి మదర్ థెరిసా గురించి ఈరోజు మనకి ఇక్కడ తెలిసింది అంటే ఆమె యొక్క మంచితనం, ఆ సేవా గుణమే ఇక్కడి వరకు తీసుకొచ్చింది. కాబట్టి ఆ హృదయం అనేది మనలో లేనప్పుడు మనం దాని జోలికి వెళ్ళొద్దు. కంపల్సరీగా నీ యొక్క సేవ అనేది 100 మందికి కనీసం 10 మందికన్నా ఉపయోగపడే విధంగా ఉంటేనే ఆ సేవలోకి రావాలి. కాబట్టి మిత్రులారా, సేవ అనే దానికి నీలో సేవా గుణం అనేది లేకుంటే సేవ చేసినా వ్యర్థమవుతుంది. మిత్రులారా, మరి నా యొక్క ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, సీ యూ, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను.